హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకు ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ నుంచి, అంటే ఆర్పిఎఫ్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ నుండి మనకు ఎస్ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి రావడం జరిగింది. లేటెస్ట్ ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఆర్ఆర్బి రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు. మరి ఈ యొక్క దీనికి ముఖ్య సారాంశం ఏమంటే, అప్లికేషన్స్, అంటే మనం అప్లై చేసినటువంటి ఆర్పిఎఫ్లో మనకి అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది ఈ యొక్క అప్డేట్ అనమాట. మరి మనం ఎట్లా కనుక్కోవాలి ఈ యొక్క మన సెలెక్ట్, మనం అప్లికేషన్ రిజెక్టెడా సెలెక్టెడా అనేది చూద్దాం ఒకసారి. అయితే మనకు తెలుసు, మనకు 15/4/2024 నాడు మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మరి స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్ కంప్లీటెడ్. ప్రశ్న అయితే మాత్రం అన్ని రకాల అప్లికేషన్స్ స్క్రూటినీ ఎస్ఐకి సంబంధించి కంప్లీట్ కావడం జరిగింది. దీంట్లో మనకు మూడు కేటగిరీస్ కావడం జరిగింది. ఒకటి ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్, రెండు ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ విత్ కండిషన్స్, మూడు రిజెక్టెడ్ అప్లికేషన్ విత్ రీజన్స్. సో ప్రొవిజనల్ యాక్సెప్టెడ్ అంటే ఎటువంటి ఇబ్బంది లేదు, మనం హ్యాపీగా చదువుకోవచ్చు. అయితే ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ విత్ కండిషన్స్ అంటే కొన్ని ఏమైనా రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి. మనం ఏదైనా సబ్మిట్ చేయకపోవడం అయితేనేమి, అప్పుడు ఫోటో సరిగ్గా లేకపోవడం అయితేనేమి, అప్పుడు ఏం చేస్తారంటే ఇదో పలాంది మీకు లేదు, ఇది సబ్మిట్ చేయండి, ఒకవేళ మీరు సబ్మిట్ చేస్తారనుకోండి మీకు అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది అనే విధంగా కండిషన్స్ పెట్టి మనకు చెప్పడం జరుగుతుంది. రిజెక్టెడ్ అంటే ఇంకా దానికి ఎటువంటి రీజన్స్ ఉండవు, అంటే చెప్తారు ఇదో పలాన వల్ల నిన్ను రిజెక్ట్ చేస్తున్నాను, ఇది నువ్వు ఫీజు కట్టలే కానీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయింది, నువ్వు దీన్ని ఫుల్ఫిల్ లేవు రిజెక్ట్ అయిపోయింది, ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. మనం ఎట్లా చూసుకోవాలంటే www.rrbapply.gov.inలో మళ్ళీ డైరెక్ట్గానే మనం ఆ యొక్క లాగిన్ అయ్యి మన యొక్క అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. కానీ అది లేకపోతే ఏం చేయాలంటే, వాళ్ళు మనకు ఎస్ఎంఎస్ పంపిస్తున్నారు, మేబీ ఈ రోజు కానీ రేపు కానీ విత్ ఇన్ 2 డేస్లో మనందరికి ఒక ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఎస్ఎంఎస్, అదే మాదిరిగా ఈమెయిల్ విల్ బి సెంట్. సో మన యొక్క అప్లికేషన్ యొక్క పరిస్థితి ఏంది ఈరోజు, యాక్సెప్ట్ అయిందా, యాక్సెప్ట్ కండిషన్సా, రిజెక్ట్ అయిందా అనేది మనకు ఎస్ఎంఎస్ ద్వారా కానీ, మనకు మనం ఏవైతే అప్లై చేసినప్పుడు మనకి మొబైల్ నెంబర్ ఇచ్చామో దానికి కానీ, అదేవిధంగా రిజిస్టర్డ్ ఐడి ఈమెయిల్ ఐడి ఏమైతే ఇచ్చామో దానికి కానీ వాళ్ళు మనకు ఎస్ఎంఎస్ని పంపిస్తున్నారనమాట. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అనేది మన డౌట్ అనమాట. ఇంకా ఇప్పటికి ఆల్మోస్ట్ ఆల్ ఏఎల్పీ కూడా స్క్రూట్ అయితే అయిపోయింది, టెక్నీషియన్ సంబంధించి వేకెన్సీ పెరిగింది, తిరిగి అప్లై చేసుకుని చెప్పడం జరిగింది, మళ్ళీ డేట్ అనేది పెరగడం జరిగింది. ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ అన్నదర్ నోటీస్ ఆర్పిఎఫ్ నుంచి రావడం జరిగింది. అయితే ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఖచ్చితంగా నవంబర్ అయితే ఉండే అవకాశం అయితే లేదు మిత్రమా, ఎందుకంటే ఫస్ట్ మనకు ఈ ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 9th మంత్ అయిపోయా, నవంబర్లో ఇచ్చినా కూడా మనకు ఏఎల్పీ అనేది చాలా సుదీర్ఘ ప్రాసెస్, అక్కడ టైం తీసుకుంటే తర్వాత టెక్నీషియన్స్ ఒకటి ఉంది, టెక్నీషియన్ తర్వాత మనకు రావాలి కాబట్టి మనకు ఎగ్జామినేషన్ అనేది మేబీ డిసెంబర్ ఎండింగ్ లేకుండా ఖచ్చితంగా జనవరిలో అయితే ఎగ్జామ్ జరిగే అవకాశం అయితే ఉంది. సో మనకు ప్రిపరేషన్ కొనసాగించండి, సిద్ధంగా ఉండండి, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, ఒకవేళ ఇంకా ఎక్కువ మన టైం ఇయ్యారు ఇప్పటికే ఎక్కువ టైం లేట్ అయిపోయింది, సో అన్ని టఫ్ వెళ్ళిపోతాయి అన్నమాట, ప్రాసెస్ చాలా స్పీడ్గా అందుకుంటుంది. సో దీనికి సంబంధించి ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ కానీ ఏఎల్పీ సంబంధించి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ టెక్స్ట్ సిరీస్ కావాల్సిన వాళ్ళు, అదే ఈ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ అనేది విత్ కోడింగ్ క్లాస్ కావాల్సిన వాళ్ళు మనకు ఉత్తమ్ సెకండ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు 3 రూపీస్తో మీరు మన యొక్క ఈ కోర్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, దానికి సంబంధించిన టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉంటాయన్నమాట, విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటాయన్నమాట. సో కాబట్టి మీకు నచ్చిన వాళ్ళు మనకు కోర్స్ పర్చేజ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.